డేట్ ఆఫ్ బర్త్ మాకు లేదు మాకు లేదు మాకు లేదు అంటూ చాలామంది కాల్స్ చేస్తున్నారు. మీకు కూడా వచ్చుంటాయి కాల్స్, ఎలా మా పరిస్థితి ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మేము అర్హులమా కరెక్షన్ చేయించుకోవడానికి అంటే. నిజంగా కూడా ఆలోచిస్తే ఏమని చెప్తారు ఎలా చెప్తారు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా, ఎలాగా మనం ఏమని చెప్తాం, వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి అని అంటే చాలామంది అంటారనమాట, పేరైతే పెట్టు ఉంది కదండి అని అంటాను నేను. మీకు పేరు ఉంది కదా, పేరులోనే ఉంది పెన్నిది, మీరు సిగ్నేచర్ చేస్తారు కదా, ఎటువంటి వైబ్రేషన్ తీసుకుంటున్నారు, ఆ సిగ్నేచర్లో మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తోంది. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏం చేస్తారు అనంటే వాళ్ళ పిల్లల్ది కరెక్ట్గా రాసి పెట్టుకుంటారు, మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అని చెప్పి. సో మీ పిల్లలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు, జనరల్గా మనం ఊహిస్తామన్నమాట, అనలైజేషన్ అదంతా. అయితే ఇక్కడ న్యూమరాలజీలో ఏం చెప్పారు అనంటే, ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అనుకుంటారో వాళ్ళని పర్ఫెక్ట్గా 5 నెంబర్లో పెట్టచ్చు అని మనం ఖచ్చితంగా చెప్పారనమాట నాకు నేర్పించిన వాళ్ళు. ఎందుకు సార్ అట్లా ఎలా పెట్టచ్చు మనం అంటే 5కి 8 ఉండదమ్మా, 5 ఆల్వేస్ 8 ఉండదా, ఫ్రెండ్స్, ఫైవ్ అండ్ సిక్స్ ఆర్ ఫ్రెండ్స్, 5 and 4 ఆల్సో ఫ్రెండ్స్, 5కి 9కి పడదు యాక్చువల్గా, దూరం ఉంది కాబట్టి. దూరం అని కాదు, 5 అనేది మెర్క్యూరీ బుధుడు, 9 వచ్చేసేమో మార్స్ కుజుడు, వాళ్ళిద్దరికి పడదు. అయితే కాకపోతే అయినా కూడా 5లో ఏం మ్యాజిక్ ఉందో నాకైతే తెలియదు, కానీ నెంబరు 5లో సిగ్నేచర్ పెడితే మాత్రం కాపాడుతుంది అన్నమాట, తప్పకుండా కాపాడుతుంది. అండ్ 5లో కూడా మీరు ఏ నెంబర్స్ తీసుకున్నా కూడా 23 అని తీసుకుంటే సిగ్నేచర్స్లో 23 టైగర్స్ నెంబర్ అంటారు. ఓ చాలా పవర్ఫుల్ అనమాట. 23, 32, 86, 77 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఇన్ 77. ఇండియా, ఇండియా 3లో ఉంది, అందుకే మనం ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తుంటాం. సో అట్లా, సో భారత్ అని పెడితే బాగుంటుంది మన పేరు, భారత్ అని పెడితే చాలా బాగుంటుంది. 5లో ఉందా? 5లో ఉంటుంది, బాగుంటుంది. టైగర్. సో మీరు సరే, అయితే మనం అది నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే 5లో పెడితే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు పొరపాటున కూడా బాధపడకండి. అండ్ మోర్ ఓవర్ నేను ఫేస్ రీడింగ్ కూడా నేను చేయగలను. అవునా? మీరు ఏ బాధలో ఉన్నారు, ఏంటి, ఎందుకు అట్లా అనేది వైబ్రేషన్ నాకు అర్థమవుతుంది. అంటే అనాలిసిస్ వల్లనో తెలియదు, లేకపోతే కష్టాల్లోంచి వచ్చాను కాబట్టి ఆ విలువ తెలుసో తెలియదు అని నాకైతే వాయిస్లో కూడా నాకు ఒక్కొక్కసారి వాళ్ళది వైబ్రేషన్ తెలుస్తుంది అనమాట. అమ్మా ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఏంటో చెప్పండి, మీకు ఇది ప్రాబ్లమా అదా అనేది తెలుస్తుంది మనకి. సో అట్లాంటివి కూడా మనం చూడొచ్చు. మీరు ఏమి డేట్ ఆఫ్ బర్త్ లేదని మాత్రం పొరపాటును బాధపడకండి, తప్పకుండా యూనివర్స్ మీకు ఒక దారి అనేది ఉంచింది, ఆ 5 నెంబర్లో పెట్టుకోవచ్చు మీ సిగ్నేచర్ అని చెప్పి తీసుకొని చూడండి. నేను చాలా మందికి ఇచ్చాను. రీసెంట్గానే ఒక అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం అని బాధపడితే మీరు రండి నేను చేస్తాను అని చెప్పాను. అతను 3-4 ఇయర్స్ నుంచి నాకు క్లయింట్ పరిచయము, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి పరిచయం, మామూలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. అతను మొన్న కార్ కొనుక్కున్నాడు, మహీంద్రాలో కార్ కొనుక్కొని ఇంటికి వచ్చి తీసుకొచ్చి చూపించారనమాట. అప్పుడు అతనికి వచ్చిన డౌట్, కార్ ఇప్పుడు ఏ నెంబర్ తీసుకోవాలి నేను, అంటే వాళ్ళ ఆవిడది డేట్ ఆఫ్ బర్త్ ఉంది, వాళ్ళ పిల్లలది కూడా ఉంది. కానీ ఏం చెప్పాను, మీరు కదా ఈఎంఐ కట్టాల్సింది, మీరే కాబట్టి అమ్మాయి హౌస్ వైఫ్ అనమాట, సో 5లోనే తీసుకోండి. అంటే మరి మా ఆవిడకంటే 5 and 6 ఫ్రెండ్స్ అని నాకు గుర్తుంది, మీ పిల్లల్ని కూడా 6లోనే పెట్టాను అన్నమాట నాకు గుర్తుంది, మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ 5 తీసుకోండి అని చెప్పాను. అతను 5 నవంబర్ 14 తీసుకున్నాడు కారు. ఆ రోజు అతనికి ఒక పెద్ద పని ఇనిషియేట్ అయిందిట, 5 నాకు బాగా కలిసి వచ్చింది మేడం, కార్ రావడమే, ఇంటికి తీసుకురావడమే, ఇంకొక పని కూడా నాకు ఇనిషియేట్ అయింది, చాలా పెద్ద వర్క్ పట్టుకున్నాను నేను అని చెప్పి చెప్పాడు అనమాట. రియల్ ఎస్టేట్ అవి చేస్తుంటాను, పెద్ద ఆపర్చునిటీ వచ్చింది నాకు, నాకు ఇంకా 5 బాగా లక్కీ అని నాకు అర్థమైపోయింది మేడం. అట్లా బాగా పనిచేస్తుంది యూనివర్స్ని నమ్ముకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి ఏదో ఒక దారి చూపిస్తుంది తప్పకుండా. సో డేట్ ఆఫ్ బర్త్ లేదనో, మా జీవితాలు ఇంతే, మా జాతకాలు మాకు తెలియకుండా చేశారు, మా పెద్దవాళ్ళు రాయలేదనో బాధపడకండి.
మీకంటూ ఒకటి వేచి ఉంది అవకాశము, అది అందిపుచ్చుకోండి అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రైట్ మేడం, అయితే అకార్డింగ్ టు యువర్ సబ్జెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తో పాటు టైమ్ ఆఫ్ బర్త్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? చాలా వెరీ రేర్ అమ్మా ఇంకా టైమ్ ఆఫ్ బర్త్ నాకు నేను తీసుకునేది మాత్రం అది ఎప్పుడైతే అనిపిస్తుందంటే నా మెదడుకు కూడా మేత పెడుతుంది ఒక్కోసారి నైట్ 12 తర్వాత పుడతారు కొంతమంది, వాళ్ళైతే ఏం చేయాలి అనేది అది పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది పాపం 29th ఇవాళ, రేపు పొద్దున్న 30th అవుతుంది, అట్లాంటి వాళ్ళకి నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది 2 కాంబినేషన్ 3, ఎందుకంటే మనము డేట్ ఆఫ్ బర్త్ 2 ఉంటే మనం 6 పెడతాం, 3 ఉంటే 6 పెట్టకూడదు, మళ్ళీ ఎలా పెట్టాలి ఏం చేయాలి, అప్పుడు టైం తీసుకుంటాను, అప్పుడు మంత్ తీసుకుంటాను, ఏ మంత్ లో పుట్టారు. మనకు జోడియాక్ సైన్స్ ఉంటాయి, మనం దీని గురించి జోడియాక్ సైన్స్ గురించి ఎవ్వరు చేయలేదు, సన్ సైన్స్ గురించి మనం చెప్దాం. అంటే మామూలుగా రాసులు లాగానే మనకి డేట్స్ లో బట్టి రాసులు ఉంటాయి, సన్ సైన్స్ అని ఉంటాయి, వాటినే జోడియాక్ సైన్స్ అని కూడా అంటారు. ఆ సన్ సైన్స్ రూలింగ్ ప్లానెట్ ఎవరు అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అన్నమాట. దానికి మళ్ళీ వేరే ప్లానెట్, వేరే ప్లానెట్ ఉంటుంది, రూలింగ్ ప్లానెట్. టోటల్ గా మన సబ్జెక్ట్ తీసుకుంటే గనక బర్త్ నెంబర్ కి ఒక ప్లానెట్, డెస్టినీ నెంబర్ కి ఒక ప్లానెట్, మన సిగ్నేచర్ లో ఒక ప్లానెట్, అలాగే మనం ఏ డే మంత్ లో పుట్టామో ఆ ప్లానెట్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి గురువు, తర్వాత బుధుడు, అందుకే బుధుడులోనే మళ్ళీ నేను సిగ్నేచర్ పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు నా రూలింగ్ ప్లానెట్ వచ్చేసి శుక్రుడు, ఏది ఆ టైం ఏదైతే ఉంటుందో. చాలామంది నాకు ఏం చెప్పారంటే మీరు కనకపుష్పరాగం వేసుకోండి, గురువు మీకు జాతకంలో కూడా గురువు నాకు బలంగా ఉన్నాడు అనమాట చాలా. అయితే గురువు కనకపుష్పరాగం వేసుకోండి అని అంటే నాకు వేసుకున్న తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్ కనపడింది. అయ్యో, వెంటనే నేను అసలు ఇట్లా కాదు, ఇది ఎందుకు పడట్లేదు మనకని చెప్పి నేను చూస్తే, నా ఎప్పుడైతే నేను పుట్టానో అది April 21st అనమాట, ఆ రూలింగ్ ప్లానెట్ ఇస్ వీనస్, శుక్రుడు, కాబట్టి నాకు అది పడలేదని. గురు శుక్రులకు పడదా? పడదు. అవడానికి పాపం వాళ్ళిద్దరు గురువులే, ఈయనేమో రాక్షసుల గురువు, ఆయనేమో బృహస్పతి గత దేవతల గురువు. ఇష్టం ఉన్నా లేకపోయినా బ్యాటిల్లో నుంచోవాల్సిందే. అదే కాదు, ఎవరి ఎవరి దానికి వాళ్ళు న్యాయం చేకూర్చారు, కరెక్ట్ అదనమాట. సో అప్పుడు వెంటనే నేను కనకపుష్పరాగం తీసి పక్కకు పెట్టడము, నాకు బాగా కలిసి రావడం అనేది జరిగింది. అట్లాంటప్పుడు వెరీ రేర్ గా చూస్తామన్నమాట. ఓకే, బాగా విశ్లేషించుకోవాల్సి వచ్చినప్పుడు మనకి టైమ్ ఆఫ్ బర్త్ అవసరం ఉంటుంది. సో మొత్తానికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరమే లేదు. సో హ్యాపీగా మీరు కన్సల్ట్ చేయొచ్చు, సో దట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ సిగ్నేచర్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని మనం వింటూనే ఉన్నాం కదా మేడం. అవును, చాలా నా జీవితమే దానికి ఎగ్జాంపుల్. అవునా? నేను సిగ్నేచర్ తీసుకున్న 15 డేస్ కి నా కెరీర్ ఏంటనేది నేను డిసైడ్ చేసుకోగలిగాను. అప్పటిదాకా ఏం చేయాలి, బిజినెస్ చేయాలా లేకపోతే ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, సరే లాస్ అయిపోయింది అంత అయిపోయింది, ఒక స్టేజ్కి వచ్చాము, బాధలన్నీ తీరిపోయాయి, నో ప్లస్ నో మైనస్. అలాంటప్పుడు ఎట్లా మనము మళ్ళీ సరే మైనస్ అయితే ఉంది కొంచెం, ఆ మైనస్ మీద ప్లస్ గీత ఎలా గీయాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి అనే దాని మీద నాకు 15 డేస్లో నాకు ఒక రూట్ చూపించింది అనమాట. ఎస్ ఐ కెన్ డూ దిస్. నేను అందరు అన్నా నువ్వు ఇప్పుడు నేర్చుకోగలుగుతావా, నేర్చుకొని నువ్వు దాన్ని చెప్పగలుగుతావా అని అంటే ఎందుకు చెప్పలేను, నేను నేర్చుకోగలుగుతానని చెప్పి నేను నేర్చుకోవడము. లిండా గుడ్మ్యాన్ సన్ సైన్స్ బుక్ అని ఉంది, లిండా గుడ్మ్యాన్ అని ఆవిడ రాసింది, అది నేను కాలేజ్లోనే చదివాను అనమాట. కాలేజ్ డేస్ ఉన్నప్పుడే మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు, అది బాగా చదివితే నాకు బాగా చాలా నచ్చింది అనమాట ఆ బుక్. ఎంత బాగా రాశారంటే ఆవిడ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, టారియన్స్ వృషభ రాశి వాళ్ళు ఎట్లా ఉంటారు, ఒకటే వస్తుందా టారియన్స్ వృషభ రాశేనా? టారియన్ అంటే వృషభ రాశే, నేను అదేంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ అది వృషభ రాశి అనమాట. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటుంది అంటే టోటల్గా నా క్యారెక్టర్ అంతా మళ్ళీ నేను అద్దంలో చూసుకున్నట్టుగా అనిపించేది అనమాట. అద్భుతం, చాలా చక్కగా మాకు వివరించారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.